కార్తీక పూర్ణిమ ఈ రోజున. ఈ కార్తీక పురాణం అతి ముఖ్యంగా చెప్పినటువంటి పర్వ దినం కూడా ఈరోజే. ఈరోజు ఏం చేయాలి, ఆ చేసే ప్రతి క్రియలో ఉండేటటువంటి అంతరార్థం ఏమిటి అనేది మనం ఆలోచించాలి. సహజంగా కార్తీక పూర్ణిమ నాడు దీపాలు పెట్టాలి పెట్టాలి అని పెట్టేస్తుంటారు, కానీ దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవాలి. అంచేతనే శాస్త్రం ఒకే ఒక్క మాట చెప్తుంది, జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఏ పనిని ఎందుకు చేస్తున్నావో తెలిసి చెయ్యినాయన అంటుంది శాస్త్రం. అలా తెలుసుకున్న రోజున ఓహో దీంట్లో ఇంత విశేషం ఉందన్నమాట అనే యథార్థాన్ని గ్రహించినటువంటి భక్తుడు భక్తురాలు మరింకొక్కసారి ఆ పనిని చెయ్యాలి అనే ఆలోచనతో ఆనందంతో ఉత్సుకతతో ఉంటారు. లేని పక్షంలో మా ముత్తాత చేశాడు, తాత చేశాడు, తండ్రి చేశాడు, నేను చేస్తున్నాను, ఎందుకు చేయమన్నారో నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు కాబట్టి అంటాడు. అది సరైనటువంటి సమాధానం కాదు. పైగా ఇతరులు ఎవళ్ళైనా కానీ మనని ఎందుకురా అలా చేస్తున్నావు అని అంటే ఏమో నాకు తెలియదు అని అనడం చాలా బాధావహమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి స్థితి కూడా. ఇంతకీ కార్తీక పూర్ణిమ నాడు ఏమేం చెయ్యాలి వరుసగా మనం అనుకుంటూ వెడదాం. మొదటిది దీపదానం చేయాలి. కార్తీక పూర్ణిమ నాడు దీపదానాన్ని చెయ్యాలి. సర్వజ్ఞానప్రదం పుణ్యం సర్వసంపత్ సుఖ ఆవహం దీపదానం కరోమ్యద్య పితృణాం తారణాయ వై. సర్వజ్ఞానప్రదం పుణ్యం, మన యొక్క క్షేమాన్ని ఆకాంక్షించేటటువంటి వాళ్ళు ఎవరు, మనం ఎవరి యొక్క క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాం, రెండు విధాలుగా ఆలోచించాలి. కుటుంబంలో మన క్షేమాన్ని ఎవరు ఆలోచిస్తారు, మన తండ్రి, మన తాత, మన ముత్తాత, వాళ్ళందరూ మన క్షేమాన్ని గురించి ఆలోచిస్తారు. అంచేతనే ఏ శుభకార్యం జరిగినా ఏ అశుభకార్యం జరిగినా ఆ పెద్దలైనటువంటి వాళ్ళని ముందుగా మనం స్మరిస్తూ ఉంటాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని ఫలాని వాని మునిమనుమణ్ణి, ఫలాని వాని మనుమణ్ణి, ఫలాని వాని పుత్రుణ్ణి, ఫలాని గోత్రం వాణ్ణి అయినటువంటి నేను స్వామిని దర్శనానికి వచ్చాం అని చెప్పుకుంటాం. ఎందుకని, ఆ అందరూ కూడా నా శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ రెండు చేతుల నిలువున అలా నిలబడి ఆశీర్వదిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆశీర్వచన భాగ్యం కారణంగానే నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి అని ఈ ప్రవరణని చెప్పుకుని అప్పుడు మాత్రమే దైవ దర్శనాన్ని చేస్తాం, సంకల్పాన్ని చేసి మాత్రమే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తరించాలి అంటే దీపాన్ని దానం చేయాలి. మనకి వెళ్ళిపోయినటువంటి దీపావళి నాడి విశేషాన్ని అనుకున్నాం. దీప ఆవళి అంటే ఊరికే దీపాలని పెట్టేయడం కాదు, ఆ మన ఇంట్లో ఉన్నటువంటి దైవ మందిరం ముందు కూర్చుని కుటుంబ సభ్యులందరినీ పిలిచి మన కుటుంబం ఇలా అభివృద్ధి చెందేందుకు ఏ ఏ వ్యక్తి ఎవరెవరు ఏ ఏ విధంగా ఏ కష్టస్థితిలో మనం ఉన్నప్పుడు మన క్షేమం కోసం డబ్బునే ఇచ్చాడో, మాట పలుకుబడినే ఉపయోగింపచేశాడో, లేక ఏ సహాయాన్ని చేశాడో దాన్ని మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వివరిస్తూ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ ఔదార్యాన్ని మన పట్ల ఉన్నటువంటి వాత్సల్యాన్ని వివరిస్తూ అలాంటి పుణ్యాత్ముడి కారణంగానరా మనం ఈవేళ ఆనందంగా ఉన్నాం అని ఆయన మరణించి ఉన్నట్లయితే ఆయన పేరిట ఒక దీపాన్ని పెట్టాలి అనుకున్నాం. ఈవేళ అలా దీపాలన్నీ పెట్టినందుకు సాక్ష్యంగా ఒక దీపాన్ని పెట్టి ఆ దీపాన్ని దేవాలయానికి ఇస్తే అలాంటి దీపాల ఆవళి సమూహం దీపావళి అని అప్పుడు అనుకున్నాం. కార్తీక పూర్ణిమ గురించి విశేషమైతే దీపావళి నాటి ముచ్చటెందుకు అనుకోకూడదు. ఆవేళ దీపాన్ని ఏ పితృదేవతలకి మనం తరించడం కోసం ఇచ్చామో ఆ దీప ఆవళి నాడు వచ్చినటువంటి దీపాలనన్నిటినీ కూడా
ఆలయంలో ప్రత్యేకమైన ఇత్తడి పాత్రలో ఒక దాన్ని పెట్టి దాని చుట్టూ చిల్లులుండేదిగా ఏర్పాటు చేసిన ఆ గుమ్మటంలాంటి పాత్రలో ఈ దీపాలన్నీ మాకు వచ్చాయనే విషయాన్ని తెలియజేస్తూ అక్కడుండేటటువంటి ఆలయ అర్చకుడు ఈ దీపాలకి సాక్ష్యంగా ఒక పెద్ద దీపాన్ని పెట్టి అలా ధ్వజస్తంభం పై భాగంలో ఉంచుతారు.